ఏమీ మహానుభావుని తేజస్సు కనులు తేరినట్లు ఉన్నది. స్వామి, ఈ సిద్ధుల్ని కనిపించవా? నన్ను కనులతో నేను పరిమాలారంగా
బాలక నీ తల్లిదండ్రులు ఎవరు? నీ కులము గోత్రం ఏది? నీ ఊరేది? నీ పేరేమిటి? అలాగే తెలుసు మహాత్మ, మా ఊరు ముడిమాల, తండ్రి పేరు సాయి, తల్లి ఆదాము, నా పేరు సిద్ధుడానందు మహాత్మ. మరి ఎందరి గురించి నా సారథ్యంకి వచ్చి తినాయన? పరమాత్మ బోధించు తల్లి. పరమాత్మ అనగా సామాన్యం అనుకుంటాయా? అందరి గురించి ఒక విశేషం తెలుపుతున్నాను. అలాగే సామాన్య మటోయి మూడే ఇల్లు బిచ్చెత్తుకు ఐదు మానవులు వంక చేయాలి. మూడే ఇల్లు బిచ్చెత్తుకు ఐదు మానవులు వంక చేయాలి. తొమ్మిది మందికి పరిచి పెట్టాలి, అదో మందికి బాధం ఇవ్వాలి. సామాన్య మటోయి సత్తుని నిజ గురుని శివ గురుని పూజ చేయు. సామాన్య మటోయి ఏడు లేని మరి నాకుతే వాడు భూమి లేని స్థల మందు వచ్చాలి. ఏడు లేని మరి నాకుతే వాడు భూమి సామాన్య మటోయి సత్తుని నిజ గురుని శివ గురుని పూజ చేయు. సామాన్య మటోయి తల్లి లేని పిల్లని పెంచాలి, తల్లి లేని వాడి పిచ్చి చేయాలి. తల్లి లేని పిల్లని పెంచాలి, తల్లి లేని వాడి పిచ్చి చేయాలి. తెలియని వాడి వాడు పుట్టినవి కట్టి పెట్టాలి. సామాన్య మటోయి సత్తుని నిజ గురుని శివ గురుని పూజ చేయు. సామాన్య మటోయి ఆరు చక్రముల బండి కట్టాలి, ఎనిమిది గుర్రాలు కళ్ళమయ్యాలి. ఆరు చక్రముల బండి కట్టాలి, ఎనిమిది గుర్రాల కళ్ళమయ్యాలి. తొమ్మిది గుర్రాన్ని తొలగా తీయాలి, పదో గుర్రాన్ని పట్టి తోలాలి. సామాన్య మటోయి సత్తుని నిజ గురుని శివ గురుని పూజ చేయు. సామాన్య మటోయి దేశ దేశములో తిరుగుతుండాలి, దేశానికి ఒక్కళ్ళు దాచుకోవాలి. దేశ దేశములో తిరుగుతుండాలి, దేశానికి ఒక్కళ్ళు దాచుకోవాలి. దాసుల మీద గంప కొట్టాలి, గురిలో కంటే మోగుతుండాలి. సామాన్య మటోయి సత్తుని నిజ గురుని శివ గురుని పూజ చేయు. సామాన్య మటోయి దేశము తిరుగుతుండాలి, తొమ్మిదలైదు పట్టి తేవాలి. తూరుపు దేశము తిరుగుతుండాలి, తొమ్మిదలైదు పట్టి తేవాలి. పట్టి తెచ్చిన తొమ్మిదలాలు సదులకి పచ్చి పెట్టాలి. సామాన్య మటోయి సత్తుని నిజ గురుని శివ గురుని పూజ చేయు. సామాన్య మటోయి పగలు పచ్చి కర్ర కొట్టాలి, చిక్కు చీకటిలో ఎండ పెట్టాలి. పంట పగలు పచ్చి కర్ర కొట్టాలి, చిక్కు చీకటిలో ఎండ పెట్టాలి. పలికి వాడిని దేవుడనాలి, సత్తున వాడికి పంట పెట్టాలి. సామాన్య మటోయి సత్తుని నిజ గురుని శివ గురుని పూజ చేయు. సామాన్య మటోయి అది కనుగాను బాలక పరస్నేహి తల్లి తల్లి వలను పరదనో మట్టి బెల వలను స
సర్వదేవము కల ఆత్మను తలవంగి చూసుకున్నాడు. చూసుకున్న వారికి నేను దగ్గరకు చేరుతున్నాను. అందులో నేనేమందువు నీ ఇష్టానుసారంగా పెరుగుతున్న మహాత్మా. అటులేక మనమాం చరువర్జునుడు మహాప్రసాదం తండ్రి గారు నాయనా సిద్ధాత్మ ఎదుగో నా కుమారులు పోతులవరయాచార్యులు గోవిందయాచార్యులు కోప దృష్టితో వస్తున్నారు. ఇక నువ్వు ఈ మతం వద్ద స్థిరస్థాయిగా నిలిచి ఉందిగా. అలాగా మహాత్మా,